ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వినిపిస్తున్న ఏమైనా ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నవరత్నాల రూపంలో, నిజంగా ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే ఫిదా అయిపోతున్నారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు. ఒక పక్క శాసనసభలో గందరగోళ పరిస్థితి నెలకొంటున్న టైంలో, ప్రతిపక్షం విమర్శల దాడి చేస్తున్న టైంలో ఆయన చెప్పాలనుకున్నది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు అనడానికి ఇప్పుడు మనం మీరు చూడబోయే మీరు వినబోయేదే ఒక నిదర్శనం అని చెప్పాలి. అయితే చాలామంది స్పందిస్తున్నారు, పార్టీ నేతలు, వైఎస్ఆర్సీపీకి చెందిన లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయనపై హర్షం వ్యక్తం చేయడం వేరు, స్పందించడం వేరు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా, సినిమా రంగానికి చెందిన వాళ్ళు కూడా బయటకు వచ్చి జగన్ గారిని అభినందిస్తున్నారు. ప్రధానంగా ఆర్టిస్ట్ సినీ నటి హేమ మాట్లాడారు, కాపులకు సంబంధించి అసెంబ్లీలో రేజ్ అయిన ఒక అంశం ఇష్యూలో చంద్రబాబుకి అలాగే జగన్ గారికి మధ్య ఎలాంటి వార్ నడిచిందో అందరం చూసాం. అయితే ఆ టైంలో ఎంత వార్ నడిచినా ఆయన చాలా స్పష్టంగా, ఆయన చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా చెప్పారు. 5% రిజర్వేషన్లకు మీరు కట్టుబడి ఉన్నారా, నేను ఆల్రెడీ ప్రకటించాను, దాన్ని అమలు చేస్తారా అని చంద్రబాబు గారు ప్రశ్నించినప్పుడు, అది సాధ్యం కాని హామీని ఎలా అమలు చేస్తామని చెబుతూనే కాపుల అభివృద్ధి కోసం, కాపుల కోసం 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాను అని చెప్పి ఆయన ప్రకటించడం, అది మేము ఆల్రెడీ మేనిఫెస్టోలోనూ అదే నవరత్నాల్లోనూ మేము పెట్టామని చెప్పి ఆయన చదివి వినిపించడం, ఇదంతా కూడా చాలామందికి నచ్చింది. అయితే నటి హేమకి ఇంకా అద్భుతంగా నచ్చేసింది, అందుకే ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ప్రశ్నందరినీ పిలిచి జగన్ గారిని అభినందించడంతో పాటు, అంటే ఆమె గతంలో కూడా కొద్దిగా రాజకీయాల్లోకి ఒక పాత్ర అయితే పోషించారు, కొంచెం ఆయన అప్పట్లో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినప్పుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినప్పుడు తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగారు, పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు కంప్లీట్గా రాజకీయాల్లోకి నేను వచ్చేస్తున్నాను, అది కూడా జగన్ గారిని చూసి, జగన్ గారిని ఇంప్రెస్ అయ్యి రాబోతున్నాను అన్నారు. అంటే ఆమె కంప్లీట్గా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ జగన్ గారి ఆధ్వర్యంలో ఆమె పనిచేయడానికి సిద్ధమైనట్టు ఆమె ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే ఆ పేర్లు అవి ప్రస్తావించకపోయినా నేను కంప్లీట్గా రాజకీయాల్లోకి రాబోతున్నానంటే దాని అర్థమైతే. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఈమె ఎంటర్ అవ్వబోతున్నారు, అందుకే రాజమండ్రిలో కూడా ఆమె ఉండబోతున్నారు, అక్కడే ఒక ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పారు, ఇదంతా క్లియర్గా చెప్పారు. అయితే ఓకే, ఆమె పార్టీలోకి వచ్చి, ఆమె ప్రజల్లోకి వచ్చి, రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చి ఆమె ఏం చేస్తారు ప్రజల కోసం, జగన్ గారు అడుగుజాడల్లో నడుస్తారా, ఎలాంటి ఆమె ద్వారా పార్టీకి కలిసి వచ్చేదేంటి, జనాలకు కలిసి వచ్చేదేంటి, ఆమె ఏ నియోజకవర్గం నుంచి అయితే ఎంచుకుంటారో అక్కడ ఎలాంటి సమస్యల మీద ఆమె స్పందిస్తారు, ఎలాంటి ఆ సమస్యల పరిష్కారానికి ఆమె ఎలా కృషి చేస్తారనేది ఆఫ్టర్ దట్ ఆమె వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం జగన్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి నచ్చి రావడం, ఆ వాటిని మెచ్చుకొని రావడం, అందులోకి కాపులకు ఆమె కేటాయించినంటే ఆమె వర్గానికి, ఆమె సామాజిక వర్గానికి న్యాయం చేసే ఒక పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది అని ఇంప్రెస్ అయ్యి ఆమె వస్తున్నారు. నిజంగా ఈ విషయంలో అందరూ ఇప్పటికే సీఎం జగన్ గారి పరిపాలన ఎలా ఉందని, అతి తక్కువ టైంలోనే, పూర్తిగా 2 నెలలు కూడా కాకపోతున్నా అతి తక్కువ టైంలోనే ఆయన ఏంటో నిరూపించుకున్నారు అని అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి వాళ్ళు సపోర్టు పార్టీకి ఇవ్వడంతో అది ఒక రకంగా కలిసి వచ్చే అంశమే. చూద్దాం మరి ఏం జరుగుతుందో, హేమ గారు రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.